ఇక్కడ టీడీపీ శ్రేణులు కానీ సామాన్య ప్రజల్లో కానీ ఒక అసంతృప్తి అసహనం అయితే ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కట్టగట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. వాళ్ళు ఏం కోరుకున్నారు, తక్షణం ఏదో ఒకటి జరగాలనేటువంటిది ఒక ఆశ ఉంది, వాళ్ళకి కోరిక ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విధానం వేరు. ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధి, జనము, జలము ఈ వ్యవహారం అయితే ఆలోచిస్తాడు. ఆయన ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా నొప్పి కలగగానే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే నొప్పి తగ్గుద్ది కదా, అది కోరుకుంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఆయుర్వేద వైద్యం అండి. అంటే తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత ఉపశమనం కోసం, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని ఆయన విధానం ఫస్ట్ నుంచి అలాగే ఉంది, ఇప్పుడు కూడా అదే అవలంబిస్తున్నాడు. అయితే ఇది పుత్తూరులో కాలు చేయిరిగిపోయినప్పుడు కట్టు కడతారు. ఆ కట్టు కట్టినప్పుడు ఆ ఎముకను సరిచేసే క్రమంలో వాళ్ళు సాగదీసి అంటే ఏ మొత్తం ముందు ఇవ్వకుండా సెట్ చేస్తారు. సెట్ చేసి బత్తలు కట్టేసి ఒకవేళ సెట్ అవ్వలేదని అప్పడాలకర్ర ఉంటుంది కదా, దాంతో పవంతరిలా అంటే ఆ వైద్యం చాలా మేలైనది, నాణ్యమైనది, శాశ్వత పరిష్కారం కలిగింది. అంటే చెయ్యి తిరిగిన సర్జన్ చేయలేని కూడా వాళ్ళు చేస్తారు. కానీ ఆ నొప్పి భరించలేక ఆ రోగి పచ్చిపూతలు తిట్టాడు అన్న, కానీ వాళ్ళు అదేం పట్టించుకోకుండా వాళ్ళు పనులు చేస్తారు. ఇదే చేస్తున్నారు అనుకుంటున్నాను చంద్రబాబు గారు, ఆయన చిత్తూరుడు కాబట్టి. అయితే ఇక్కడ మోహిత్ రెడ్డి విషయం ప్రస్తావించారు కదా మీరు, వాళ్ళు నొటోరియస్ క్రిమినల్స్ అండి. వాళ్ళు వాళ్ళు ఒక ఎలిబి సృష్టించుకుని చేస్తారు నేరం. ఇప్పుడైనా స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాడు, దగ్గర కలెక్టర్ ఇంకా అధికారులు ఉన్నారు, ఆయన ఫోన్ చేసే అవకాశం కూడా లేదు, దాని అక్కడి నుంచి సిగ్నల్స్ కూడా రావు. అలాంటి పరిస్థితులు వాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడు అతను చేయించాడు అంటానికి ఏమి ఉండదు, కానీ వాళ్ళు ముందుగానే స్కెచ్ రెడీ చేసేసి కొట్టి చంపేయండి అని చెప్పేసి పోయి కూర్చుంటారు అక్కడ. ఇప్పుడు ఆయన పులవర్తి నాని గారు మాట చెప్తా ఉన్నాడు వీడియో, మాకు కక్ష సాధింపు అవసరం లేదు, మేము చెయ్యం, చెయ్యాలనుకుంటే నీ మీద నువ్వు కనీసం 2-3 ఏళ్ళు బయటకు రాకుండా ఉండి బెయిల్ దొరకని పరిస్థితుల్లో ఉండి కేసులు ఉన్నది మా దగ్గర అని చెప్తున్నాడు. ఏ ఎంత కాగలండి అంటే ఈ మేనేటర్స్ని బయట వదిలేసి మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు గారు ఒకళ్ళదే తప్పు కాదండి. ఏ మీరు వెళ్ళి నిలదీస్తే ఏమన్నా వద్దన్నాడా చెప్పండి. ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వస్తున్నారు, మా భూములు ఆక్రమించుకున్నారు, మా ఇది దొబ్బేశారు బాబు అని చెప్పి బయటకు వస్తున్నారు కదా. అలా ఎవరికైతే నష్టం జరిగిందో, ఎవరికైతే కష్టం జరిగిందో వాళ్ళు కేసు నమోదు చేయడానికి ఎవడ అబ్జెక్షన్ చేస్తున్నారండి? చంద్రబాబు నాయుడు గారు చేయటమే ఆపడు కదా. అంటే వీళ్ళందరిది దీన్ని బయట చూస్తుంటే ఈ కుమ్మక రాజకీయం అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. అలాంటి ఏమనిపిస్తుంది అంటే ఒకరికొకరు కాపాడుకోవాలి. మరి ఇక్కడ వీళ్ళు ఇన్ని తొన్నులు తిన్నా, చావు అంచులకి వెళ్ళి వచ్చినా కానీ ఇంతకు ఆగాడైనా ఎవరు ఆగమన్నారు ఆయన్ని? వాళ్ళు నేరం చేశాడు కదా, ఆయన కొడతాడు, ఆయనే చెప్తున్నాడు ఆయన నేరం చేశాడని, తీవ్రమైన నేరం అని. ఏ ఎందుకు కేసు నమ్మొచ్చారండి? అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కాపాడుకోవాలి అక్కడ. ఏంటి వాళ్ళు స్పెషల్? 32 36 నిందితుడుగా ఉంటున్నాడు అతను. ఇప్పుడు అసలు 37 నిందితుడు, 36 నిందితుడుగా ఇప్పుడు పోలీసు వ్యవస్థలో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు చెప్పినట్టుగా అన్ని వ్యవస్థలు అతను అత్యాచారం చేశాడు, అందరూ చెడిపోయారు. చెడిపోకుండా ఉన్న వాళ్ళు విఆర్లో పెట్టేసాడు. వీళ్ళు ఆ విఆర్లో పెట్టిన వాళ్ళు కన్నా లైన్లో తీసుకురాలేదు, ఇంకా 40 రోజులు అయిపోయినాను. ఇప్పుడు అతను విఆర్లో పెట్టాడు, సింపుల్ లాజిక్ అండి. జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి, అక్రమాలకి లొంగకుండా ఎదిరిస్తాడనుకున్న వాళ్ళు పక్కన పెట్టాడు. ఆ పక్కన పెట్టిన వాళ్ళకి మొదట విస్తరేసి వడ్డించాలి కదా వీళ్ళు. ఇంకా రాలేదా వాళ్ళు విఆర్లో? ఏమొచ్చారు, ఎక్కడ వచ్చారు? దాంతో ఏమవుద్దంటే ఒక మెసేజ్ వెళ్తుంది, వీళ్ళు ఏం చేయకలేదు, కొట్టకలేదు, సంపక్కలేదు, ఏమీ చేయకలేదు. ఒక మెసేజ్ వెళ్ళాలి, కఠినంగా వ్యవహరిస్తాం. ఈ పోలీస్ అధికారుల బాస్ని పిలిచి తోలు తీసి ఎండేయండి, ఎవడ తప్పు చేస్తే, ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చేయండి, కఠినంగా చర్యలు తీసుకోండి అని చెప్పాలా? అంతేగాని దీని కక్ష సాధింపు ఎలాగంటారు? మీ దొంగోడు, దొంగతనం చేశారు, దొరికాడు, దొరికిన తర్వాత కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడి పంపండి, బతిమాలండి, డబ్బులు రికవరీ గురించి అని అడుగుతారా పోలీసు వాళ్ళు? వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు అంటే నాలాంటి వాడికి ఇక నోటోరియస్ క్రిమినల్కి ఒకలాగే చూస్తారా? ఇప్పుడు మీ స్టాఫ్ కూడా చాలామంది వెళ్ళారు కదా, మీ కో అనలిస్టులు కూడా చాలామందిని అరెస్ట్ చేశారు, వాళ్ళు విచారణ పిలిపించారు.
నేను వేధించలేదు. సాక్షాత్ మీ చైర్మన్ గారినే పిలిచారు, విచారణ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వదిలేయాలండి? ఇప్పుడు ప్రజలు కోరుకున్నది ఏంటంటే ఖచ్చితంగా కక్ష సాధింపు రాజకీయాలు అభివృద్ధి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉంది, ఖచ్చితంగా కుట్ర ఇది. ఎందుకంటే అది కావాలని తన్నించుకోవడం చూస్తున్నారు వాళ్ళు. అందుకనే ఆ విజయసాయిరెడ్డి చూడండి, సిగ్గు శరం మానం మర్యాద ఏమో ఉంది. అతను ట్వీట్లు చూసారా? అది జనంలో ఒక రకమైన కొత్త కొత్త ఉడికిపోతూ ఉన్నారు. ఇది ఇంకా మాట్లాడుతున్నాడు అనేటువంటిది, వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు అనేటువంటిది, ఇది ఏమవుతుంది? యాతవాత చంద్రబాబు నాయుడు గారి మీద మైనస్ అయిపోతుంది. పాపం ఆయన ఎలాంటి మనిషి, ఎలాంటి రాజకీయ నాయకులతో ఎగుతున్నాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి? అటువంటి మనిషిని మనం విమర్శించాల్సి రావటం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైన. శ్రీనివాసరావు, మీకు తెలియదు ఏముంది, దశాబ్దాలుగా చూస్తున్నారు ఆయన్ని. ఆయన ఏంటంటే సమాజం కోణంలో చూస్తారు ప్రతి కూడా. మీకు మనం చేసే ప్రతి పని, మనం తీసుకునే ప్రతి చర్యని సమాజం ఎట్లా తీసుకుంటుంది అంటే సమాజం కోణం. ఒకవేళ చేసేది కరెక్ట్ అయినా కూడా ఇది అంటారు చూడండి, మనం చేసేది ఒకటి ఉంటుంది, జనానికి అర్థమయ్యేది ఎట్లా ఉంటుంది అన్నట్టుగా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే చేసేది కరెక్ట్గా ఉండాలి, జనానికి కూడా కరెక్ట్గా అర్థం కావాలనుకుంటారు. ఆ నేపథ్యంలో ఏంటంటే ఆయన మీరు అన్నట్టుగా మిగతా నాయకులు ఏంటంటే మీరు చెప్పే కొంతమంది నాయకుల పేర్లు చెప్తున్నప్పుడు వాళ్ళు అసలు ఈ సమాజము ఇవే పట్టించుకోరు, వాళ్ళు అనుకునేది చేస్తారు. బట్ ఈయన మొదటి నుంచి ఉంది, డే వన్ నుంచి ఆయనకున్న డిఎన్ఏ అనుకోవాలేమో సమాజం కోణంలో చూస్తున్నారు. నా బాధ ఏంటంటే ఆయన రాజకీయాల్లో ఎన్నాళ్ళు ఒక ఎత్తు ఆయన విషయంలో. ఇప్పుడు ఆయన మొదటి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసింది ఒక ఎత్తు, 14 నుంచి 19, ఇప్పుడు 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసింది ఒక జీవితంలో ఒక ఎరా ఇది. ఆయన ఎంత ఉన్నత స్థాయికి ఎదిగాడు, ఆయన ఎంత స్టేట్స్మెన్, అంటే రాజనీతిజ్ఞుడు, రాజర్షి అంటారు చూసారా. ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి మీద విమర్శలు ఎదుర్కోవడం అనేటువంటి దురదృష్టం అంటున్నాను నేను. అంటే చంద్రబాబు నాయుడు గారు కొట్టి చంపేయాలా? అసలు వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. అవతల ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి, ఇది సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి లేదా నాన్న రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వంతో పోటీ పడలేక, ఆయన మీద మచ్చ మరక వేయలేక, ఆయన్ని ఆయనకు రాజశేఖర రెడ్డి గారు కొన్ని అభూత కల్పనలు అబద్ధాలు ప్రచారం చేశాడు. వ్యవసాయం దండగా అన్నాడన్న, లేకపోతే అది అన్నాడు 2000 ఎకరాలు, 2 ఎకరాల నుంచి 2000 ఎకరాలు ఇలా చేశాడు. దాన్ని ఈయన కంటిన్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 36 మంది డిఎస్పీలు ఇప్పుడు మళ్ళీ తిరుపతిలో ఏదో కమ్మారని వేసేసాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు రేపు పొద్దున ఏ కమ్మానన్నా అందులో వేయాలంటే ఈయన భయపడేలాగన్నమాట. అంటే ముందరకాలకి బంధం వేయటం అన్నమాట. ఇలాంటి విషయాల్లో కొన్నిసార్లు తెగించి బరి తెగించాలి అవసరమైతే, నోరు ముయించాలంటే. కానీ అది ఆ పని ఆయన చేయలేడు. ఎందుకంటే ప్రజలకు విరుస్తాడు, ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడు. ప్రజలు ఏమనుకోండి, ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయిన ప్రూవెన్ ఫ్యాక్ట్. అది నరరూప రాక్షసుడు, ఈ 5 ఏళ్ళలో చూసాం, అరాచకవాది. దీ స్థాయికి చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకురాపడు. వాళ్ళు ఏం చేశారు, అవినీతిని డబ్బులు దొంగిలించడం, అఫీషియల్గా అధికారంలో ఉండి దొంగిలించడాన్ని వాళ్ళు దాన్ని ఒక ఇచ్చేసి పెట్టేశారు రాజ్యాంగం కింద. ఎవరు తింటలేదు అన్న లెక్కలోకి వచ్చారు కాబట్టి 16 నెలలు జైల్లో ఉన్నా ఈయన అక్రమాస్తుల కేసులో ఇన్ని ఎంత ఇష్టాలు 16 నెలలు జైలు కూడా ఈయన్ని ముఖ్యమంత్రిని చేశారు కదా, ప్రజల్లో ఒక రకమైన సెట్ చేశారు కదా, ఎవరు తింటలేదు అందరూ ఒకటే అన్నట్టు. ఇప్పుడు ఈ అరాచక విషయంలో కూడా ఎవరైనా ఒకటే, చంద్రబాబు మట్టి వస్తే మట్టుకు ఏమైంది, అరాచకం జరగట్లేదా, ఎన్ని మాట్లాడతారు. అంటే ఇది ఆయనకి ఒక క్లిష్టమైన పరిస్థితి. ఈయన ఆర్థికంగా ఎంత దివాళా తీసినా దాన్ని సరిదిద్దగలడం, ఈ రకమైన దాన్ని సరిదిద్దడం చాలా కష్టమండి. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి, వాళ్ళ శాసనసభ్యులు అసంతృప్తి ఉంటుంది, మాలాట వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అసంతృప్తి ఆలోచిస్తే ఈయన చేసింది కరెక్టే కదా అనిపిస్తుంది. మళ్ళా ఈ ఏ విజయసాయిరెడ్డి లేకపోతే ఈ మోహిత్ రెడ్డి పార్టీ వన్ ఇచ్చేసి వదిలేస్తాయి, అలా ఎందుకు వెళ్ళారు, ఎందుకు తీసుకొచ్చారు, మళ్ళీ ఎందుకు వదిలేశారు. అవును, అంటే యాక్చువల్గా ఏంటంటే లుకౌట్ నోటీస్ ఉంది, మీరు విదేశాలకు వెళ్ళకూడదు మీకు తెలియదా అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ ఆయన్ని ఇంటికి పోమన్నారు. అంటే మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అసలు బయట రావడానికి సిగ్గుపడాలి. వాళ్ళు ఇంత ధైర్యంగా బయటకు వస్తున్నారంటే ఇది ఎప్పుడు తట్టుకోలేకపోతుంది. జీరెడ్డి గారు.